హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులైతే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెట్టుబడి శాఖ డబ్బులు చేయాలి రైతు భరోసా పథకం కింద అనేసి ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధువుగా ఏకైనా పదివేలు చొప్పున పెట్టుబడి శాఖ డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకైనా పదహైదు చొప్పున పెట్టుబడి శాఖ డబ్బులు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేల వందలు రెండో విడత ఏడు వేల ఐదు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వేల ఐదు అయితే త్వరగా డబ్బు చేయాలి పెట్టుబడి సంఘం అనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతులకి అయితే పెట్టుబడి సాయం డబ్బు విదో చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా కాబట్టి సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది ఆ నివేదిక మొత్తం అధికారులు అయితే సీఎం కి సమర్పించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే అయితే భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సైనా డబ్బు విధాలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి విధాలు చేస్తారు ఎన్నికల విధాలు చేస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువాల్ చెప్పింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయం డబ్బు విద్య చేయాలి తొలి విడుదల సంవత్సరం ఏడుగులయిందని అనేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా పథకంలో భాగంగా డబ్బు విదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా पदों की ना పెట్టుబడి సంగతి డబ్బు ధర చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున తొలి విడుతుల్లో భాగంగా పెట్టుబడి డబ్బు ధర చేయబోతున్నారు కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తాయితే ఈ రోజు మరి కాసేపట్లో పెట్టుబడి సాయంత్రం డబ్బు ధర చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే కాబట్టి సుహాన్ చెప్పచ్చు మీరు సిద్ధంగా అయితే ఉందండి మరి కాసేపటి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలోకి పెట్టుబడి సాయంగా కాబట్టి చాలా మంది రైతులకి ఇష్యం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ